ఈ విధంగా గడచిన ఏ ప్రభుత్వం కూడాను ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా రైతు నష్టపోకుండా ఉండే విధంగా గిట్టుబాటు ధర కన్నా తక్కువ ధర కాకుండా గిట్టుబాటు ధర మేరకు లభించి అన్ని రకాలుగా ఆయన ఆదుకునే విషయంలో ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకోవటం, హెచ్చుతగ్గులు ఎక్కువ ధరలు ఉన్నటువంటి మార్కెట్లో వినియోగదారులు వాడుకునేటటువంటి టమాటో కానివ్వండి లేదనుకుంటే ఉల్లిపాయ కానివ్వండి ఇతరితర జనరల్ కమాడిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ధరలు అధికంగా పెరిగినప్పుడు అధిక భారం వినియోగదారుల మీద పడకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా వినియోగదారుల నుంచి ఆర్థిక భారం పడకుండా కాపాడటం, ఇలాంటి చర్యలన్నీ కూడాను గతంలో గడిచినటువంటి ప్రభుత్వాల్లో ఏ టైంలో కూడాను ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు లేనే లేవు రాష్ట్రంలో. ఇలాంటి చక్కటి నిర్ణయాలతోటి ఒక క్రమశిక్షణ పద్ధతితోటి పరిపాలన సాగిస్తూ అస్తవ్యస్తంగా గాడి తప్పినటువంటి ఆర్థిక రంగాన్ని మొత్తాన్ని కూడాను ప్రక్షాళన చేస్తూ పరిపాలన సాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వచ్చినటువంటి 5 మాసాల్లోనే ధరల స్థిరీకరణ నిధుల పేరుతోటి ఇన్ని రకాలైనటువంటి ప్రయోజన రైతాంగాన్ని చేస్తూ ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు, ఆశయాల మేరకు. గడచిన 5 సంవత్సరాలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ధరల స్థిరీకరణ నిధి కింద 5,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 5,000 కోట్ల రూపాయలు. కానీ ఆ 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు, కానీ ఆ నిధి నుంచి 5 కోట్ల రూపాయలు కూడాను ఖర్చు పెట్టి రాష్ట్రంలో రైతులను తక్కువ ధరలకు పలికినప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ చెల్లించే విషయంలో కానివ్వండి, ఎక్కువ భారం పడుతున్నటువంటి వినియోగదారుని మీద భారం తగ్గించే విషయంలో కానివ్వండి, ఏ రోజు కూడా నిర్ణయం తీసుకున్న దాఖలాలు కానివ్వండి, ఆ పరిస్థితులు కానివ్వండి, గడచిన గతంలో గత గవర్నమెంట్లో ఏ రోజు ఆ పరిస్థితులు లేవు. వారు చేయకపోగా వినియోగదారులకు కానివ్వండి రైతులకు ఆదుకునే విషయంలో చక్కటి నిర్ణయాలతో గారు మరి ముఖ్యమంత్రి గారు పరిపాలన సాగిస్తుంటే చంద్రబాబు నాయుడు గారి మధ్య ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నారు జిల్లాల వారీగా సమీక్షలు పెడుతూ. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి నాయకుల యొక్క సమీక్షలో మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసినట్లయితే సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా ఇలాంటి సభ్యతా సంస్కారం లేనటువంటి నాయకుడిని ఇంతకాలం రాష్ట్ర ప్రజలు మరించింది మోసింది అని చెప్పి సిగ్గుతో తలంచుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటండి, దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటాడు లేదంటే పొలిటికల్ ఇండస్ట్రీ అంటాడు. ఇవాళ రాష్ట్రంలో 151 మంది శాసనసభ్యులుంటే అధికార పార్టీకి సంబంధించి ఆ 151 మంది శాసనసభ్యుల్ని మరి మేకలతోటో లేకపోతే ఇంకోటేటో ఏదో పోలుస్తున్నాడు ఆయన. మంది మేకలంట, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 23 మంది శాసనసభ్యులేమో పులులట. పులులు కాబట్టే జనారణ్యాల్లో ఉండకూడదని చెప్పి ప్రజలే వాళ్ళని అడవుల్లోకి తరిమేశారు. అసలు గౌరవప్రదంగా ప్రజలు ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా గెలిచినటువంటి శాసనసభ్యుల్ని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడటం అనేటువంటిది అది ఎంతవరకు పద్ధతి అని చెప్పేసి అని సందర్భంగా మేము అడుగుతున్నాం. ఆ విధమైనటువంటి సంస్కారంతో బహుశా మీరు పెరిగారేమో కాబట్టి మీ తనయుడు లోకేష్ బాబు మరి మతిలేని వాడిగా గుర్తింపు పొందాడు ఇవాళ. అందుకనే పక్కనున్నటువంటి అమరావతి ప్రజలు మంగళగిరి ప్రజలు కూడాను వారిని తిరస్కరించిన పరిస్థితులు ఉన్నాయి. అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతోటి ఆర్థిక రంగం మొత్తాన్ని కూడాను గాడిన పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో క్రమశిక్షణతోటి క్రమశిక్షణ కలిగిన ఎంతో అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిలాగా పరిపాలన చేస్తూ
వ్యవస్థ మొత్తాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తుంటే ఈరోజు మీ స్థాయికి దిగజారి మీరు మాట్లాడిన మాటలు తోక కత్తిరించి పులివెందులు పంపిస్తాను. ఏం మాట్లాడి మాట్లాడేది అది? ఏమాత్రం అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలని ఇవన్నీ కూడా? స్థాయి దిగజారి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన నాయకులు కానీ మాట్లాడటం సరైనది కానే కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రతిఫలాలను పొందడానికి ఇవాళ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉంటూ ఎక్కడ తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోతారో అని చెప్పేసి అనేటువంటి ఒక అభద్రతా భావంతో తన యొక్క ఉనికిని తన పార్టీ యొక్క మనుగడను కాపాడుకోవటానికి ఈరోజు సమీక్షల పేరుతోటి అసందర్భమైనటువంటి ప్రేలాపలతోటి ఆయన స్థాయికి దిగజారి మాట్లాడటం అనేటువంటిది సరైన విధానం కాదు. ఇప్పటికే ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్పిన తర్వాత కూడాను కృష్ణారామ అంటూ ఇంట్లోనే కూర్చోవాలి లేదనుకుంటే ఎందువల్ల మనం ఇంత దారుణంగా నష్టపోయామని చెప్పేసి ఆలోచన చేసి ఆ దిశగా వారి యొక్క లోపాలను సరిచేసుకోవటానికి ప్రయత్నం చేయాలే కానీ ఆయన స్థాయికి దిగజారి ఆయన కానివ్వండి ఆయన యొక్క నాయకులు కానీ మాట్లాడటం సరైంది కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. అంటే గడచినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బహుశా మీకు అందరికీ తెలుసు గుంటూరు మార్కెట్ యార్డ్ కానివ్వండి చెల్లూరు పేట కానీ పరిసర ప్రాంతాల్లో ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ విషయంలో సీసీఐ మధ్యవర్తిగా పెట్టి ఎన్ని కోట్ల రూపాయల స్కామ్లు జరిగినాయో తెలియదు కాదు. దాని మీద ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని డైరెక్ట్గా ఈ క్రాప్ బుక్ చేశారా లేదా అనేది ఒక పాత్ర అయితే రెండో భాగం డైరెక్ట్గా మార్కెట్ డిపార్ట్మెంట్ మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే రైతు దగ్గరికి వెళ్ళి పొలంలోనే కొనుగోలు చేసి తీసుకొచ్చి దాన్ని కూడా స్టాక్ చేసే పరిస్థితి కూడా ఆలోచనలో ఉంది. అవసరాన్ని బట్టి సీసీఐని ఇన్వాల్వ్ చేయటమా లేకపోతే డైరెక్ట్గా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది సాధ్యమైన త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.